लेट्स वेलकम जाह्नवी। जाह्नवी ఎంపిక చేసుకున్న పాట రచన వరికుప్పల యాదగిరి గారు, సంగీతం శేఖర్ చంద్ర గారు, గానం మాలతి। నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్, ఒక పారు ముగ్గురు దేవదాసులు। బాగుంది, థాంక్యూ సర్। బాగుంది పార్వతి, చాలా బాగుంది। నీకు దేవదాసులు ముగ్గురు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మగవాళ్ళందరూ కూడా దేవదాసులే। ఈ పార్వతి చక్కగా పాడు, థాంక్యూ సర్। అన్నిటికీ థ్యాంక్స్ థ్యాంక్స్ అంటే ఏమైపోవాలి మేమందరం। ఆల్ ది బెస్ట్ టు యూ, థాంక్యూ సర్। ఒక్క సాదా సీదా ఓరి ముందే ఆ పోరికి ఒక దిల్ ఉందే। అరే ఒకరికి ఒక దిల్ కాకపోతే రెండు మూడు ఉంటాయా? ఏం మాట్లాడుతున్నావు, ఏం పాడుతున్నావు? నోటికి వచ్చింది పాడోడేనా? ఎసాల్ సప్పుడు జై కూడా చెప్పేది రవాయ్। హా దాని బర్త్ డేట్ మూడు, దాని బర్త్ మంత్ మూడు, దాని రోల్ నంబర్, రూమ్ నంబర్, బెంచ్ నంబర్, బర్త్ నంబర్, లక్కీ నంబర్ మూడు। దాని వేకప్ టైం మూడు, దాని లంచ్ టైం మూడు, దాని సెల్ నంబర్, ఇల్లు నంబర్, టేబుల్లోని అక్షరాలు టోటల్ వేస్తే మూడు। ఒక్క సీస కుక్క మూత, ఒక్క సినిమా కుక్క పేరు, ఒక్క సీత కుక్క రాముడు। ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజునూలు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు, ఒక అనార ముగ్గురు సలీములు। ఇది సాంగ్ యాక్చువల్గా ఇద్దరు సింగర్స్ పాడారు సార్ దీన్ని। ఆడియో ముందు తేలు విజయ అని బతుకమ్మ సాంగ్స్ పాడుతుంటుంది చాలా। ఇప్పుడు మొన్న 1 crore అయింది సార్ బతుకమ్మ సాంగ్ యూట్యూబ్లో, ఆవిడ పాడింది ఫస్ట్ ఆడియోలో। సినిమాలో మాలతి వచ్చింది। అయితే నీవు పాడవు అనేది గొప్ప విషయం, ఎందుకంటే చాలా రాగ్ ఉంటుంది వాయిస్ దీంట్లో। ఎక్కడ కూడా ఆ యొక్క లిరిక్ ఫీల్ని మిస్ కాకుండా పాడావు। ఇంకా దీంట్లో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పవలసింది వరికుప్పల యాదగిరికి సార్। డైరెక్టర్స్ ఒక సినిమాలో సన్నివేశాన్ని ఇచ్చి లేదా ఒక టైటిల్కు తగేలాగా ఒక చిన్న సిచ్యువేషన్ ఇచ్చి రాయమని ఇంకా పడేస్తారు పాపం వాళ్ళు మమ్మల్ని। మేము నరకం చూడాలి అసలు. అవన్నీ ఇప్పుడు తను పాపం 3 3 3 అన్నీ కలుపుకుంటూ వచ్చాడు, 3 3 3 అన్నీ కలుపుతూ వచ్చాడు. ఎంత నరకం చూశాడో ఈ లిరిక్ రావడానికి. హ్యాట్స్ ఆఫ్ టు వరకుప్ర యాదగిరి. అదేవిధంగా సంగీతం కూడా ఆ యొక్క లిరిక్కి అనుగుణంగా గొప్ప శేఖర్ చంద్ర గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. దాన్ని ఎక్కడ తగ్గకుండా ఈ వేదిక మీద పాడుతా తీయగా వేదిక మీద అద్భుతంగా పర్ఫామ్ చేసావమ్మా. మజా పాట. ఎవరన్నా మడిగట్టు కూర్చున్న వాళ్ళు కూడా ఒకసారి అలా అని చప్పట్లు కొట్టాలనిపిస్తుంది అన్నమాట. హాయిగా చక్కగా మంచి మంచి గమ్మత్తైన మాటలు రాశారు. ఏది సులభం కాదు. ఇక్కడ ఆయన అన్నారే నరకం అన్నమాట నేను ఒప్పుకోను, కానీ జుట్టు పీక్కోవడమే ఆయన. అందుకే నేను తక్కువ పెట్టుకున్నాడు, ఎందుకన్నా గొడవ వచ్చేస్తున్న తర్వాత అని చాలా షార్ట్ ఏర్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది బహుశా ట్యూన్కి రాసి ఉంటారు. ట్యూన్కి రాసినప్పుడు ఆ పడికట్టుకు రాయడం, ఇన్ని మాటలు తీసుకురావడం అనేటటువంటిది చాలా ఎంత యాతనో అది నేను అర్థం చేసుకోగలను. కవులు పడేటటువంటి ప్రసవ వేదన అది. ఆఖరికి బిడ్డ బాగా పుట్టి అందరి చేతుల్లో వెళ్ళి అందరూ ముద్దు పెట్టుకుంటే కవికి అంతకంటే కావాల్సింది ఏముంటుంది? చక్కగా ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్కి వాడే మాటలు, దాన్ని పాడించిన పద్ధతి. మాలతి గమ్మత్తుగా పాడుతుంది, నువ్వేమీ తక్కువ పాడలేదు మాలతి. ఇప్పుడు ఒక్క పాటకి 2 మాలతులు వచ్చారు. మాలతికి పోటీయే నువ్వు. అంత బాగా ఈ వయసులో ఆ వాయిస్ టెక్స్చర్ని మార్చుకుని చివరిదాకా అలాగే పాడడం అంటే ఇది అంత సులభమైంది కాదు. ఈ బాగుందిరా, ఈ ఓ కూడా బాగుందిరా. వెళ్ళరండి. శుభం. గాడ్ బ్లెస్ యూ. నైస్లీ డన్. వంశీ వంశీ ఎంపిక చేసిన పాట గబ్బిటి వెంకట్రావు గారు. ఈ సీతమ్మ జాడ అన్నటువంటి పద్యం ఆంజనేయుడు పాడినటువంటి పద్యం. స్వామి ఏమంటివి ప్రభు, మా జాతి కొత్తదా, ఈ కోతి మీకు పరాయిదా? సీతమ్మ జాడ మీ చెవివేయమైతిమా, నాటితో రామాయణము సున్నా. సేతు బంధనము మాకు చేతగాదంటి మా, యుద్ధంబులంకా బద్ధమగును మైరావణుని ప్రాణ మర్మంబు తెలపమా. రావణుండిందాక రాజ్యమేలు, నిసిరాత్రి వేళ సంజీవితే మైతిమా. సౌమిత్రి స్వర్గాన సభలు దీచు, ఆలు బిడ్డలు మాకు ప్రాణాలటంచు. అప్పుడు కిష్కింధ వీడి రామైతి మేమి, కథన విజయంబు మాట యుగాలు దాటు. ఇంత చేసిన రౌవంతయైన మా జాతి లక్షణంబులు, మా కోతి లక్షణంబులు, మా కులపు లక్షణంబులు ఆనాడు అప్పుడు మీకే తెలియున్. ఈనాడు ఇప్పుడు చింతించి చింతించి వగచిన 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 ఏమి ఫలము. రామా Unbelievable forms of Mohana Ragam. The throw you have, you are utilizing it very, very well. You are a perfectionist, I tell you. Thank you, sir. You are such a perfectionist. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ గుర్తు పెట్టుకొని ప్రతి సంగతి ఇద్దరు కరెక్ట్గా వాయించడం అన్నమాట. అది ముఖ్యమైన విషయం. వెళ్ళిరా ఆంజనేయ.